ఆ తర్వాత మీరు మాధవరెడ్డి గారికి మీకున్నటువంటి ఆ తర్వాత నేను సర్వీస్లో చేరిన తర్వాత ఫారెస్ట్లో కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేశాను. ఇది స్మగ్లింగ్ నియంత్రించడంలో మహబూబాద్ కానీ ఖమ్మంలో కానీ చాలా యాక్టివ్ సర్వీస్ చేశారు. 10 ఇయర్స్ ఫీల్డ్లో బాగా అడవుల్లో చాలా యాక్టివ్ సర్వీస్ చేశారు. చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది. గవర్నమెంట్ కూడా 2 టైమ్స్ నాకు ధైర్య సాహసాలకు మంచి అవార్డు ఇచ్చింది. స్మగ్లింగ్ కంటైన్ చేయడంలో నేను చూపించినటువంటి ధైర్యానికి అదంతా జరిగిన తర్వాత మాకు అసోసియేషన్ పాలిటిక్స్ వచ్చాయి. యాజ్ ఇట్ ఈజ్ మనకు స్టూడెంట్ పాలిటిక్స్ అలవాటు కాబట్టి ఇక్కడ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేయడంతో ఒక అవకాశం అక్కడ కూడా కాంటెస్ట్ చేయమని వచ్చింది. వస్తే నేను ఎంటైర్ ఫారెస్ట్ సర్వీసెస్కి అప్పుడు చైర్మన్గా ఎలక్ట్ అయ్యా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఎంటైర్ ఇండియాకు కన్వీనర్ ఉన్నా, ఆల్ ఇండియా ఫారెస్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఏమో కన్వీనర్ ఉన్నా. తర్వాత ఇక్కడ చైర్మన్ అయినాక అప్పుడు ఆల్ ఇండియా లెవెల్ అప్పుడే దిగ్వేజ్ సింగ్ పరిచయం నాకు. ఆ టైంలో ఆయన గెలవటం 2-3 సార్లు ఈవెన్ కమల్నాథ్ పరిచయం అప్పుడు ఢిల్లీ పరిచయాలు అప్పుడే యూనియన్ ద్వారా ఏర్పడే మాకు. సో దిగ్వేజ్ సింగ్ అందుకే నాకు అక్కడ తర్వాత కాలంలో కేసీఆర్ దగ్గర పనిచేసినప్పుడు కేసీఆర్తో అన్నాడు దిలీప్ నాకు చాలా చిరకాల మిత్రుడు ఫారెస్ట్ సర్వీస్ నుంచి పరిచయం అని చెప్పాడు. అడ్వాంటేజ్గా మాకు తర్వాత రోజుల్లో పనికొచ్చింది దిగ్వేజ్ సింగ్తో సంప్రదింపులకు కానీ వీటికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ముందుగా తెలవడానికి కానీ. అట్లా ఫారెస్ట్ సర్వీస్లో ప్రెసిడెంట్గా ఉన్న టైంలో మాధవరెడ్డి గారు ఇన్ని కలుస్తుండేవాడు. ఆయన అప్పుడు మా బ్రదర్కి క్లాస్మేట్, ఆయన మా కో బ్రదర్కి ఆయన క్లాస్మేట్, చిన్నటి స్నేహితులు. నా పెళ్లికి కూడా వచ్చేటప్పుడు పాలిటిక్స్లో లేడారు. అట్లా పరిచయం మొదలైతే ఆయన తర్వాత ఆయన సమితి ప్రెసిడెంట్ కావడం, తర్వాత కూడా ఎంఎవి కలవటం, ఆయన ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే అయిన తర్వాత క్రూషియల్గా జనరల్ సెక్రటరీ ఉన్నాడు పార్టీకి. అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న టైంలో మాకు పైన ఫారెస్ట్ మినిస్టర్ గారి క్వార్టర్ ఉండేది, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కింద మాధవరెడ్డి గారి ఉండేది. సో మినిస్టర్ గారు కలిసి పోతూ ఏంటో కంపల్సరీ ఆయన కూడా మేము కలిసి వెళ్ళేవాడు. సో జనరల్ గారికి చెప్తుండేవాళ్ళం ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది యాక్టివిటీ. ఆయన కూడా క్యూరియాసిటీతో వినేవాడు, చాలా డైనమిక్గా ఉంటాడు. ఆ టైంలో ఒకసారి మాధవరెడ్డి గారితో నేను క్యాజువల్గా మా అసోసియేషన్ సంబంధించిన పనులు సరిగ్గా కాకపోవడంతో అసంతృప్తితో ఏ మా పనులు అసలు కావట్లేదు సార్, మీరు మంత్రి అయితే తప్ప పనులు అయ్యేటట్లేదు అని సరదాగా అన్నాను. అంటే ఆయన అన్నాడు ముందు నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను గెలవాలి, మా పార్టీ మళ్ళీ గెలవాలి, గెలిచిన తర్వాత నేను మంత్రి కావాలి, అప్పుడు కదా నా పిఎస్కి వచ్చేది అన్నాడు. అంటే నేను సరదాగా అవన్నీ అయితే అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని నన్ను పిలవండాను అని వెళ్ళిపోయాను. అది చాలాసార్లు కలుసుండేవాళ్ళు, నేను మర్చిపోయాను అసలు ఆయనతో ఆ ప్రస్తావన నేను చేసిన విషయాన్ని. తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత నేను అహ్మదాబాద్లో ఫారెస్ట్ ట్రైనింగ్ కోసం పోయాను. ట్రైనింగ్ 15 రోజులు ట్రైనింగ్లో 14 రోజులు అయిపోయింది. రాత్రి 10 ఆ ప్రాంతం వరకు దూరదర్శన్ వార్తలే కదా, సరదాగా దూరదర్శన్ వార్తలు డైలీ వినేవాళ్ళం, అరుదు పెట్టాం. పెడితే అందులో మాధవరెడ్డి గారిని చూపించాడు, ఏది ప్రమాణ స్వీకారం చేస్తూ మంత్రిగా వచ్చాడని. అరే నేను మంత్రి అయ్యాడని బయటికి పోయి అదే మీకు చెప్పిన డబ్బా ఫోన్ కొట్టి ఇక ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకకపోతే చివరి ప్రయత్నం జయను తర్వాత హైదరాబాద్ పోయి కలుద్దాం అనుకుని చివరికి కొడితే కనెక్ట్ అయింది. అప్పటికే ఆయన మా పిఏలు హడావిడి ఎవరు అది ఇది బిజీ మంత్రి గారు దొరకరు బిజీగా ఉన్నారని చెప్తే నేను అరే బాబు అహ్మదాబాద్ నుంచి మాడుతున్నారా ఆయన, నేను ఓన్లీ హ్యావ్ టు కంగ్రాచులేట్ నా ఫ్రెండ్ ఆయన అంటే ఎందుకో పాపం ఆ పిఏ ఆ ఫోన్ పక్క పెట్టి పిలవడానికి వాడు దిలీప్ అనగానే ఆ ఫోన్ దగ్గరికి వచ్చాడు. వెంటనే ఫస్ట్ వర్డ్ ఆయన ఆఫ్టర్ 4 ఇయర్స్ నేను చెప్పిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఎక్కడనో దిలీప్ అన్నాడు, అంటే నేను అహ్మదాబాద్ అంటే రేపు మార్నింగ్ పిఎస్కి చేరన్నాడు. సర్ప్రైజ్ అని నేను ఎట్లే కాపాడుకున్నాడు 4 ఏళ్ళు. ఆ విధంగా నేను సెక్రటరీ ఎంటర్ అయ్యా మళ్ళీ ఎంట్రీ అది. తర్వాత ఒక పెద్ద జర్నీ అది. ఆయన దగ్గర 5 ఇయర్స్ ఉన్నాం. 6th ఇయర్ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎక్స్టిమిస్ట్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరే నేను ప్రైవేట్ వర్డ్గా నేనే హోమ్ మినిస్టర్ పిఎస్గా ఉన్నా. తర్వాత ఆయన హెల్త్ మినిస్టర్ ఫస్ట్ ఉన్నాడు ఎన్టీఆర్ పీరియడ్లో. ఎన్టీఆర్ దిగిపోయిన తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ టర్మ్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత పంచాయతీరాజ్. ఈ 3 శాఖలకు కూడా ఆయనకు నేను ప్రైవేట్ సెక్రటరీ పనిచేశాను. అండ్ మా ఇద్దరి కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉండేది. ఆయన డైనమిక్ లీడరు, చాలా హానెస్ట్ మ్యాన్. తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేసేవాడు. ఎవరు వచ్చినా అవకాశం ఉంటే హెల్ప్ చేసే కాన్సెప్ట్ ఉండేవాడు. మాకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ప్రజా సమస్యలు ఎట్లుంటాయి, అవి వరకున్న స్టూడెంట్ డేస్లో ఉన్న పాలిటిక్స్ వేరు, తర్వాత ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి సిచ్యువేషన్, సొసైటీలో మార్పు కూడా చాలా ఉంటుంది కదా. అవన్నీ కూడా ఆయన అప్పుడు లేటెస్ట్గా పాలిటిక్స్లో ఉన్నవాడు కాబట్టి మాకు ఒక అవగాహన ఏర్పడడానికి నిజంగా మాధవరెడ్డి గారి కారణం.